నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. స్పిన్ న్యూస్ కు స్వాగతం, నేను నీలిమ. నీ వెనక నేను, నా కీలక పత్రాలు, కాల్ చేశారు నన్ను దెబ్బతీసే కుట్రలు, ఫోన్ ట్యాపింగ్ లో మరో కోణం, ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, విశాఖలో కుంగిన రైల్వే బ్రిడ్జ్, జగన్ వి హత్యా రాజకీయాలు, ఇలాంటి వార్తల సమాహారం స్పిన్ న్యూస్ లో చూద్దాం. తడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో చెలరేగిన మంటలు సంచలనం రేపుతున్నాయి. హెరిటేజ్ సంస్థ డాక్యుమెంట్లు తగలబెట్టారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. పత్రాలను తగలబెట్టడాన్ని స్థానికులు గమనించి ఆపేందుకు ప్రయత్నించారు. సిట్ తీరును తప్పుపడుతూ మరికొందరు సిట్ సిబ్బందిని నిలదీయడంతో పాటు వీడియో తీశారు. ఆ వీడియోలు తమకు ఇవ్వాలి అని స్థానికులపై సిఐడి ఒత్తిడి చేస్తోంది. ఇక సిఐడి చీఫ్ రఘురామ్ రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలతో సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అక్రమ కేసులు పెట్టిందని అనుమానిస్తున్నారు. ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సిఐడి అనేక మందిపై ఒత్తిడి చేసింది అని తెలిపారు. అనుమతులు లేకుండా పలు దస్త్రాలు ఎలా వచ్చాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని నిలదీశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పుణ్యమా అని సిఐటి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిపోయింది అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జగన్ పోలీస్ సర్వీస్ గా మారిపోయారని ధ్వజమెత్తారు. ఐపీఎస్లు ఇంతగా బరితెగించడం దేశ చరిత్రలో ప్రప్రథమని వ్యాఖ్యానించారు. తమ కుటుంబంపై బురద చల్లేందుకు భారీ కుట్ర జరిగిందని లోకేష్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సిఐటి డీఐజీ రఘురామిరెడ్డి తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు అని తెలియజేశారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారని ఆరోపించారు. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆరోపించారు. చేసిన నేరానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని లోకేష్ మండిపడ్డారు. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పలు పత్రాలు సిబ్బంది దహనం చేశారు. పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక వాటికి సంబంధించిన వీడియోలను తమకు ఇవ్వాలి అని స్థానికులపై సిఐడి ఒత్తిడి చేయడం అన్యాయమని అన్నారు. ఇక సిఐడి చీఫ్ రఘురామ్ రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారని లోకేష్ తెలియజేశారు. హెరిటేజ్ సంస్థల కీలక పత్రాలతో సహా ఇక ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. అసంతృప్తి నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. ఎన్డీఏ కూటమి పొత్తులతో టికెట్ దక్కని టీడీపీ అసంతృప్తి నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చంద్రబాబును ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, తిక్కారెడ్డి కలిశారు. ఈ ముగ్గురు అనంతపురం, గుంతకల్లు మంత్రాలయం అసెంబ్లీ స్థానాలను ఆశించారు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో వారు భంగపడ్డారు. ఈ ముగ్గురు నేతలతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు భూమిరెడ్డి గోపాల్రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ తదితరులు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ముగ్గురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలి అని చంద్రబాబు నిర్ణయించారు. ఇక రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సిట్ల సర్దుబాటు పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు హామీతో సంతృప్తి చెందిన నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తాము అని స్పష్టం చేశారు. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఘాట్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సీఎం జగన్ వారసుడే కాదని విమర్శించారు. హత్యా రాజకీయాలను జగన్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు. వైఎస్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదు అన్నారు. భూతార్థం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవు అని చెప్పారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడు అని సిపిఐ తేల్చింది అని వైఎస్ షర్మిల వెల్లడించారు. కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ లావాదేవీలు అందుకు సాక్ష్యాలుగా ఉన్నట్లు సిబిఐ పేర్కొంది అని గుర్తు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతన్ని జగన్ కాపాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు అని షర్మిల విచారం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ పేరుతో రైతులను జగన్ దగా చేశారు అని షర్మిల మండిపడ్డారు. ఇక వైఎస్సార్ హయాంలో రైతు రారాజైతే నేడు దగాపడిన రైతుగా మిగిలిపోయిన షర్మిల విచారం వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు అని షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక జగన్ది హత్యా రాజకీయాలు చేసే పాలన అని షర్మిల వ్యాఖ్యానించారు. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు అని షర్మిల మండిపడ్డారు. నిందితుడిగా ఉన్న అవినాష్కే మళ్లీ టికెట్ ఇవ్వడం అన్యాయమని అన్నారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు అన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలియజేశారు. న్యాయం కోసం ఓవైపు తాను పోరాడుతుంటే మరోవైపు హంతకులు పోరాటం చేస్తున్నారు అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. హంతకులకు ఓటు వేయొద్దని షర్మిల పిలుపునిచ్చారు.
తెలుగు చలన చిత్ర అగ్ర నటుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ నటుడు చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఇక హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్ లొకేషన్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. ఇక చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొంతసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. నీ వెనక నేనున్నాను అంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కును అందించి ఆశీర్వదించారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తాము అంటారు. అధికారం లేకపోయినా తన సంపదని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం తనకెంతో సంతోషాన్ని కలిగించింది అని చిరంజీవి అన్నారు. ఇక తన స్వార్థితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చిరంజీవి ప్రశంసించారు. అతని లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తాను జనసేనకి విరాళాన్ని అందించినట్లు చిరంజీవి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్లుగా ఆమెపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తేల్చారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో బారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురై ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తుంది. ఇక వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని తెలియజేసింది. ఇక సాక్ష్యాలు ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది అని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారు అని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతో కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టనుంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో ఈడీ 15 ఆమెను అరెస్ట్ చేసింది. 26 నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ జిల్లా దుబ్బూరులో వైసీపీ వికృత చేష్టలు బయటపడ్డాయి. దుబ్బూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహించిన బస్సు యాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆమె ప్రసంగిస్తుండగా జై జగన్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటూ మండిపడ్డారు. ఇక జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి అని షర్మిల సవాల్ విసిరారు. ఆమె వద్దకు వచ్చి మైకు తీసుకుని చంద్ర ఓబులరెడ్డి అనే వైసీపీ కార్యకర్త మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని తెలియజేశారు. ఆయన గెలుపునకు సహకరించాలి అని కోరారు. గతంలో తాను కూడా జై జగన్ అన్నానని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను అని షర్మిల చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నా అనే వాళ్లను రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారు అని వివరించారు. వైఎస్సార్ ఆశయాల్ని జగన్ నీరుగార్చారు అని షర్మిల మండిపడ్డారు. మద్య నిషేధంపై మాట తప్పారు అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పగటికలగాని మిగిల్చారు అని ఎద్దేచేశారు. పోలవరం ప్రాజెక్టును పడకేశారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో కాంగ్రెస్ ను ఓడించి తనను కింద పడేయడానికి బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కొడంగల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి భారీ కుట్ర జరిగిందని రేవంత్ వివరించారు. రాజకీయంగా తనను కింద పడేయడానికి బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఇక పదేళ్లుగా ప్రధాని మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని రేవంత్ నిలదీశారు. తనను దెబ్బతీయడానికి గుడుపుటాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు మాత్రం కొడంగల్లోనే ఉంటుంది అని రేవంత్ తెలియజేశారు. ఈ నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలు తిప్పికొట్టాలి అని రేవంత్ పిలుపునిచ్చారు. ఇక గడిచిన 100 రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కొడంగల్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ నేతలు 7 మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక బూత్స్థాయి నేతలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వడంతో మోదీ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. పేదలకు పక్కా ఇల్లు ఇవ్వకుండా గులాబీ పార్టీ వంచింది అని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ప్రయాణికులకు అందిస్తున్న రాయితీని ఉగాది పండుగ సందర్భంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైల్లో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలు 31 మార్చితో ముగియగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్, మెట్రో హాలిడే కార్ట్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను 6 నెలల పాటు పొడిగించడం తనకెంతో సంతోషంగా ఉంది అని ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. సెలవు రోజులు 59కే ప్రయాణ సదుపాయాన్ని సూపర్ సేవర్, మెట్రో హాలిడే
కార్డు కల్పిస్తోంది అని ఆయన తెలిపారు. ఇక రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10% రాయితీ ఇచ్చే సూపర్ ఆఫ్ పీక్ అవర్ మెట్రో స్టూడెంట్ పాస్లపై రాయితీలన్నీ 31 మార్చి ముగిసాయి. ఇక మెట్రో రైలు 3 మార్గాల్లో ప్రతిరోజు సగటున 500,000 మంది ప్రయాణిస్తున్నారు. 12 దినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటే వారాంతాల్లో ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇక వేసవి కావడంతో వాహనాలను స్టేషన్ల వద్ద నిలిపి మెట్రోలోనే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాయితీని పొడిగిస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలియజేశాయి. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామ్ రెడ్డిపై బీజేపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశాయి. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా వెంకటరామ్ రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెల్లపూర్లో వెంకటరామ్ రెడ్డి నివాసం రాజపుష్ప నుంచి కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనాల్లో వెంకటరామ్ రెడ్డి ఈ డబ్బు తరలించారు అని ఆరోపించారు. రాధాకృష్ణరావు చెప్పిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఆధారంగా వెంకటరామ్ రెడ్డిపై ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. ఓటర్లకు డబ్బులు పంచినట్లు రాధాకృష్ణరావు డిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఇక దీని ఆధారంగా వెంకటరామరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేశాము అని రఘునందన్ రావు తెలియజేశారు. ఇక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రచారాన్ని నిర్వహించిన మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. సిద్దిపేటలో రెడ్డి ఫంక్షన్ హాల్లో అనుమతులు లేకుండా ఉద్యోగులతో సమావేశమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. రాజకీయ నేతలను పోలీసులను ఫోన్ ట్యాపింగ్ ఓ కుదుపు కుదుపుతోంది. నిన్నటి వరకు హైదరాబాద్కి పరిమితమైన ఫోన్ ట్యాపింగ్ నేడు తెలంగాణ అంతా విస్తరించింది. ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో ట్యాపింగ్ డెన్లు ఏర్పాటు చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో తలదూర్చిన పలువురు పోలీసులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆయన ప్రియురాలిని బెదిరించిన అంశం తాజాగా బయటపడింది. ఇక నిన్నటి వరకు హైదరాబాద్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నల్లగొండ జిల్లాకు పాకింది. ఫోన్ ట్యాపింగ్లో గత ప్రభుత్వంలోని ఓ యువ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాగోతం బయటపడింది. ఓ యువతితో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే పదే పదే మాట్లాడిన మాటలను ఓ కానిస్టేబుల్ ట్యాప్ చేసి రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రికార్డింగ్లను యువతికి పంపించి బ్లాక్మెయిల్కు గురి చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు మాజీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు విచారణ అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆయన కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేక హత్య కేసులో ఆయన కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలి అని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ను సవాల్ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉండగా వివేక హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను సిబిఐ కోర్టు రీఓపెన్ చేసింది. సిబిఐ వాదనలు వినేందుకు మళ్లీ విచారణ జరపాలి అని నిర్ణయించింది. గతంలో ఈ పిటిషన్పై సిబిఐ వాదనలు వినిపించకపోవడంతో గత నెల 12 న్యాయస్థానం విచారణ ముగిస్తూ తీర్పును వాయిదా వేసింది. ఈ కేసును ఈ నెల 12 విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఏపీ విజ్ఞప్తిని కృష్ణా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. కృష్ణా జలాల వివాదంలో పూర్తి వివరణ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జూన్ వరకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని కృష్ణా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. మరోవైపు ఏపీ విజ్ఞప్తిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెండింగ్ కేసులకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదు అని వాదించింది. కాలయాపన కోసమే ఏపీ గడువు కోరుతోంది అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదు అని తేల్చి చెప్పింది. ఈ నెల 29 వివరణ ఇవ్వాలి అని కోర్టు తెలియజేసింది. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని 2 రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. అది కోలుకోకముందే మరికొన్ని ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. బీఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్పే నేతలంతా హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా ఫిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్తో పాటు 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. మేడ్చల్ జిల్లాలో కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి గులాబీ పార్టీ కార్పొరేటర్లు వరుస షాక్ల మీద షాక్లిస్తున్నారు.
తాజాగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తో పాటు 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపల్ కార్పొరేషన్ చేరినట్లయింది. మరోవైపు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సైతం భారీగా కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో వారు పక్కచూపులు చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ తెలియజేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో పాదచారుల వంతెన కుంగింది. రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుంగిపోయింది. ఉదయం విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విశాఖ రైల్వే స్టేషన్లోని 3-4 ప్లాట్ఫామ్ల నుంచి వచ్చే ప్రయాణికులు గేట్ నెంబర్ 3 వైపు రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన వాడుకలు ఉన్నప్పటికీ కూలిపోయే స్థితికి చేరుకుంది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక దీంతో అప్పటికే ప్లాట్ఫామ్ పైకి వస్తున్న వాస్కో డిగామా ఎక్స్ప్రెస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. విశాఖ రైల్వే స్టేషన్ 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అందుబాటులో ఉన్నాయి అని, ప్రయాణికులు వీటిని ఉపయోగించుకోవచ్చు అని రైల్వే జీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలియజేశారు. సౌత్ లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగిపోవడానికి కారణాలపై ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. ప్రయాణికులు రైళ్లు అక్కడకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. మిగతా ప్లాట్ఫామ్ నుంచి రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని ఆయన తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. సీఎం కొడంగల్ వెళ్తుండగా కాన్వాయ్లోని కారు టైరు పంక్చర్ అయింది. ఇక వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మన్నిగూడ బైపాస్ వద్దకు రాగానే కాన్వాయ్లోని కారు టైరు పేలింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు మళ్లించి నిలిపివేశారు. ఇక ముఖ్యమంత్రి వేరే కారులో ఉండడంతో కాన్వాయ్ ముందుకు సాగింది. టైర్ మార్చిన సిబ్బంది కొద్దిసేపటికి కొడంగల్ చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు అని స్థానిక ఎస్ఐ మధుసూదన్ వెల్లడించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు కీలక ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి అని నిలదీశారు. 100 రోజులు గడిచినా కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేదు అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని మల్లయ్య గార్డెన్లో యువతతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణ వద్దంటూ తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రేవంత్ జై తెలంగాణ అని ఏనాడైనా అన్నారా అని హరీష్రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అని హరీష్రావు ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పించిన హామీ నీరుగారింది అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆలయాలు నిర్మించింది అని తెలియజేశారు. ఆ దేవుడి పేరు మీద బీఆర్ఎస్ ఎప్పుడూ ఓట్లు అడగలేదు అని తెలియజేశారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి అని హరీష్రావు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 3వ సారి ప్రమాణం చేస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 8 లేదా 9 ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది అని ఆయన జోస్యం చెప్పారు. దేశ అభివృద్ధి సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక మోదీ వచ్చాక మత కలహాలు కర్ఫ్యూలు తగ్గుముఖం పట్టాయి అన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని దిగుమతి చేసుకునేవాళ్లమన్న ఆయన ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇక కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి అని విమర్శించారు. ఆర్టికల్ 370 పేరుతో ఎన్నో దారుణాలు చేశారు అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దాన్ని తొలగించింది అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ పేరుతో దేవాలయాలను కాంగ్రెస్ నాశనం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నేతలు ఆందోళన చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు సిద్దమయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఐటీ, ఎన్ఐఏ, ఈడీ డైరెక్టర్లను మార్చాలి అని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు డెరిక్ ఓబ్రియన్, డోలా సేన్, సాకేత్ గోకలే, సాగరిక ఘోష్తో కూడిన 10 మంది నేతల బృందం ఈసీ అధికారులను కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలి అని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆదేశాల మేరకు తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చున్న ఎంపీలు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బలవంతంగా బస్సులోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2022 కేసుకు సంబంధించి ఎన్ఐఏ 2024 అరెస్ట్ చేస్తోంది అని డోలా సేన్ అన్నారు. ఇక భద్రత అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీ ఏజెన్సీల చీఫ్లను ఖచ్చితంగా మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీకి బయలుదేరే ముందు కోల్కతా విమానాశ్రయం వద్ద డోలా సేన్ మీడియాతో మాట్లాడారు.
దర్యాప్తు సంస్థలు కేంద్రంలో బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇక విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది అన్నారు. ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ, తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ పనిచేయడం సిగ్గుచేటు అన్నారు. తెలుగు రాష్ట్రాల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపించడంతో తనిఖీలు మరింతగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక వివిధ చోట్ల నగదు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 71.73 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ఏజెన్సీలు చేపట్టిన తనిఖీలు 29.30 కోట్ల నగదు, 9.54 కోట్ల విలువైన మద్యం, 15.34 కోట్ల విలువైన చేసే డ్రగ్స్, 10.33 కోట్ల విలువైన నగలు, 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో 50 కేజీలకు పైగా ఆభరణాలను గుర్తించారు. వీటిలో సుమారు 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ఉన్న విషయం బయటపడింది. ఇక పెదవేగి సీఐ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తుండగా ఆభరణాలను పట్టుకున్నట్లు సీఐ తెలియజేశారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని అన్నారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు హనుమాన్ జంక్షన్ నుంచి వాహనంలో తరలిస్తున్న 15 లక్షలను సీజ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పీఎస్ కు తరలించినట్లు తెలియజేశారు. బీఆర్ఎస్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ దురుద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. వెంటనే రాహుల్పై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని ఈసీని కోరింది. మోదీ తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మోదీపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మోదీపై సల్మాన్ ఖుర్షీద్, ముకుల్ వాస్నిక్, పవన్ ఖేరా, గుర్దీప్ సపాల్తో కూడిన కాంగ్రెస్ బృందం ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈసీకి మొత్తం 6 ఫిర్యాదులు ఇవ్వగా అందులో 2 ప్రధానిపై ఉన్నాయి. ఈసీ తన స్వతంత్రతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది అని జయరాం రమేష్ పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజస్థాన్లోని అజ్మీర్ బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు. అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగానే కనిపిస్తోంది అన్నారు. హస్తం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రతి పేజీలో అబద్దాలే ఉన్నాయి అన్నారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది అని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ కు సిద్ధాంతాలు, విధానాలు లేవని విమర్శించారు. పార్టీని ఔట్సోర్సింగ్ కు అప్పగించినట్లు కనిపిస్తోంది అన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమైంది. లోక్సభ ఎన్నికల్లో 180 సీట్లను సాధించేందుకు బీజేపీ కష్టపడుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఆ భయంతోనే హిందూ ముస్లిం కథను తెరపైకి తీసుకొస్తోంది అని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల బృందం మోదీకి, ఈసీకి ఫిర్యాదు చేసింది. కోల్కతా వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 17వ సీజన్లో ఆ జట్టుకు చెన్నై జట్టు షాక్ ఇచ్చింది. 7 వికెట్ల తేడాతో కోల్కతా జట్టును చెన్నై జట్టు చిత్తుగా ఓడించింది. కోల్కతా జట్టుకు చెన్నై జట్టు తొలిసారిగా ఓటమి రుచి చూపించింది. 4వ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్దామనుకున్న కోల్కతాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత ఆ జట్టును 137 పరుగులకే కట్టడి చేసిన చెన్నై 3 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం చేసి ఫామ్లోకి వచ్చాడు. జారిల్ మిచెల్, శివం దూబే కీలక పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో కోల్కతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు చెన్నై బౌలర్ల బీభత్సంతో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాప్ స్కోరర్గా నిలిచారు. సునీల్ నారాయణ్, రఘువంశీ మినహా మిగతా వారు దారుణ ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లు షారు దేశ్ పాండే, జడేజా తలో 3 వికెట్లు తీయగా ముస్తాఫిజుర్ 2, తీక్షణ 1 వికెట్ తీశారు. నారాయణ్, రఘువంశీ దూకుడుగా ఆడడంతో కోల్కతా జట్టు 6 ఓవర్లకు 56 నుంచి 1 స్కోర్తో పటిష్ట స్థితిలో నిలిచింది. జడేజా బంతి అందుకోవడంతో కోల్కతాకు కష్టాలు మొదలయ్యాయి. జట్టు తన స్పెల్లో తొలి బంతికే రఘువంశీని
ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఇక అదే ఓవర్లో నారాయణ్ ను అవుట్ చేశారు. జట్టు తన తర్వాతి ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ని పెవిలియన్ కు పంపాడు. తర్వాత కోల్కతా కోలుకోలేకపోయింది. 12 ఓవర్లో రమణ్దీప్ సింగ్ ను తీక్షణ వెనక్కి పంపాడు. చెన్నై బౌలర్ల ధాటికి రింకు సింగ్, రసెల్ కూడా ధాటిగా ఆడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఓపికగా ఆడి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో